కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను సిద్దం చేశామని, ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహ్మద్ షబీర్ ఆలీకి పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. రామారెడ్డి జిల్లా కేంద్రంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం సుబ్బిరెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. మరి ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండలానికి చెందిన ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ఎంపీపీలు, అలాగే మాజీ జెడ్పీటీసీ, అలాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, మాజీ ఉప సర్పంచులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే రామారెడ్డి మండలంలో ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయో రిజర్వేషన్ను బట్టి వారి వారి గ్రామ స్థాయిలోనే వారు మాట్లాడుకొని యునానిమస్గా మాకు పేరిస్తే, మరి షబ్బిరెడ్డి గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరి వారికి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జెడ్పీటీసీని కూడా మీరే ఎంతమంది ఉన్నా మీరే సెలెక్ట్ చేసి మాకు ఇస్తే, కాంపిటీషన్ ఉంటే మాత్రం అందరితోటి కలిసి కూర్చుండి ఏకాభిప్రాయం తెచ్చి మరి వాళ్లకు కేటాయిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ అనే విధానం పెట్టారు, మరి దీంట్లో పైరవులకు తావులేదు, ఎవరికి కూడా మరి దీంట్లో స్థానం లేదు. ముఖ్యంగా ఏదైతే పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వీరే సెలెక్ట్ చేయండి, వీరే గెలిపించుకోనండి, టికెట్ మేము ఇస్తాం, ప్రచారంకు మేము వస్తామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన రామారెడ్డి మండల ప్రతి ఒక్క కార్యకర్తకు, మరి సభ అధ్యక్షత వహించిన నర్సగౌడ్, ఎక్స్ఎంపీపీ రాజు, అలా పండరాజు, అలాగే సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి, అలాగే కార్యకర్తలందరికీ ప్రత్యేక